కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా వాళ్ళు అంటే క్యారీయింగ్ చేస్తున్నప్పుడు 9 మంత్స్లో కొంతమందికి ఫీవర్ అనేది రావటం, కొంతమందికి దాని సివియారిటీ వల్ల ఎఫెక్ట్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ప్రెగ్నెంట్ లేడీస్ ఈ టైంలో వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఎందుకంటే మెడిసిన్స్ ఎక్కువ తీసుకోవడానికి కూడా డాక్టర్స్ అలో చేయరు అండ్ తీసుకోవద్దని చెప్తూ ఉంటారు, కాబట్టి వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? వాళ్ళలో కూడా సేమ్ ఇదే సేమ్ టైప్ ఆఫ్ మేనేజ్మెంట్ చేయాలి. ఫీవర్ 104 వరకు వెళ్ళకుండా చూసుకోవాలి. ఇందాక చెప్పినట్టే స్పాంజ్ బాత్, లూక్వామ్ తోటి స్పాంజ్ బాత్ చేసుకోవాలి. టెంపరేచర్ కొంచెం తగ్గేటట్టు చూసుకోవాలి, మెల్లగా స్పాంజ్ బాత్ చేస్తూ ఉంటే. తర్వాత వాళ్ళు ఫ్లూయిడ్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి, ట్యాబ్లెట్స్ అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, మంచి సఫిషియంట్ రెస్ట్ తీసుకోవాలి. తర్వాత ఫ్రూట్స్, వెజిటేబుల్స్ సూప్స్ కానీ, వెజిటేబుల్ సూప్స్ కానీ అలాంటివి కొంచెం మంచి ఇంటేక్ ఉండాలి, లిక్విడ్ ఇంటేక్ ఉండాలి. సో ఇది తర్వాత ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్, డిస్ఇన్ఫెక్టెంట్ ఇవన్నీ ఇందాక చెప్పినాను కదా, అవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ 3 డేస్ వాళ్ళు కొంచెం మంచి రెస్ట్ తీసుకుంటే వాళ్ళు ఆ బేబీకి కూడా ఎఫెక్ట్ అవ్వదు, వాళ్ళు కూడా తొందరగా కోలుకుంటారు. అండ్ అలాగే అంటే మనం మాట్లాడుకున్నట్టు మాక్సిమం 3 డేస్ ఎనీ వైరల్ ఫీవర్ అనేది, సో ఇన్ బిట్వీన్ అంటే 3 to 7 డేస్, 1 వీక్ వరకు మనం అనుకున్నట్లయితే, వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు వీళ్ళు ఫాలో అవ్వాలంటారు ఈ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు పేషెంట్స్? ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు వేరే వాళ్ళకి ఇన్ఫెక్ట్ కాకుండా అండ్ వాళ్ళది కూడా కంట్రోల్ చేసుకోవడం, సెల్ఫ్ ఐసోలేషన్. ఇప్పుడు కోవిడ్ లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు అందరు సెల్ఫ్ ఐసోలేషన్ చేసుకోవచ్చు. కోవిడ్ ఆల్సో వైరస్, కరోనా వైరస్ అది కూడా వైరస్, అది ఎస్పెషల్లీ రెస్పిరేటరీ సిస్టమ్ ఎఫెక్ట్ చూపించింది. సో అలా వాళ్ళు ఐసోలేషన్ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొకరికి రాకుండా ఉండాలి అనుకుంటే వీళ్ళు ఐసోలేషన్ ఉంటే చాలా మంచిది, కనీసం మినిమం 3 to 5 డేస్ ఆర్ 1 వీక్ రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు జాబ్ వర్కింగ్, ఒకవేళ వర్కింగ్ వాళ్ళలో అయితే కొంచెం కష్టం, అన్ని రోజులు లీవ్ పెట్టి ఇంట్లో లీవ్ పెట్టి ఉండలేదు. సో వాళ్ళు వెళ్ళినప్పుడు, ఆఫీస్కి వెళ్ళినప్పుడు అవాయిడ్ చేయడం, అందరు కొంచెం దూరంగా ఉండడము, ఎక్కువగా మాట్లాడకుండా ఉండడము, సైలెంట్గా వాళ్ళ పని అయితే చేసుకుని రావడం. అంటే యూజువల్లీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు డ్రాప్లెట్స్ నుంచి స్ప్రెడ్ అవుతుంది, కాబట్టి వాళ్ళు మాస్క్ వేసుకోవడం కానీ ఇవన్నీ కొంచెం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు మౌత్కి కట్టుకుంటే కట్టుకుంటే మంచిది. ఓకే. సో అండ్ వీళ్ళు కూడా ఫుడ్ అంటే వచ్చిన వాళ్ళు కూడా తీసుకోవడం ఫుడ్ ఎటువంటి ఫుడ్ వాళ్ళు కూడా? వార్మ్ వాటర్ తీసుకోవడము. ఫుడ్ అయ్యే మటుకు ఎప్పుడు ఆయిలీ ఫుడ్ మటుకు తక్కువే తీసుకోవాలి, ఎందుకంటే వైరస్ ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఏమవుతుందంటే డైజెషన్ సరిగ్గా ఉండదు. సో లైట్ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. వాళ్ళు కూడా ఎవరైనా పెద్దవాళ్ళైనా సరే పిల్లలైనా కూడా లైట్ ఫుడ్ తీసుకోవడం, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఆఫ్ కోర్స్ ఇంకా అదర్ ఫుడ్స్ అంటే ఫ్రెష్ వెజిటేబుల్స్ దే కెన్ హ్యావ్, ఏదైనా వెజిటేబుల్స్ బాగా తీసుకోవచ్చు. తర్వాత సూప్స్ అని ఇందాక చెప్పినట్టు సూప్స్ కూడా తీసుకోవచ్చు, కోకోనట్ వాటర్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ వాళ్ళు అలా డైట్ మెయింటైన్ చేసుకుంటే ఓకే మంచిది అంటారు.